రామ్ టాక్ తిరిగి స్వాగతం జగదీప్ ధంకర్ అందరికీ ఇప్పటికే ఆయన అయ్యాడు మనకు ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి అన్నిటికన్నా పెద్ద బాధ్యత రాజ్యసభని హుందాగా నడపగలగటం అసలు ఆయన పేరుకు రాజకీయాల్లో ఉన్నాడే కానీ రాజకీయాలకన్నా కొంచెం లీగల్ ఆస్పెక్ట్స్ ఓ అథారిటీ అన్ లా అథారిటీ ఆన్ కాన్స్టిట్యూషన్ అలా ఆయనకి ఆ ఇంప్రెషన్ చాలా ఎక్కువగా ఉంది ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాడు జాట్ వంశ వంశస్థుడు కానీ స్వతహాగా పైకొచ్చాడు కష్టపడి ఆయన వాదనలో చాలా బ్రహ్మాండంగా వాదించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఆయన ఎక్కడ తీసుకున్నా గా కూడా రాజకీయాలు పక్కన పెట్టేస్తే ఆయన చెప్పిన పాయింట్స్ తప్పని ఎవరు చెప్పలేరు ఆయనేమి కోర్ ఫిలాసఫర్ కాదు బీజేపీకి ఆ విధంగా చూసుకున్నా కూడా ఆయన కాంగ్రెస్లో పనిచేశాడు జనతా దళలో పనిచేశాడు చంద్రశేఖర్ టైంలో మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన కానీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన రాజ్యసభ చైర్మన్గా మొట్టమొదటి సెషన్ ఇదే ఇప్పుడు జరుగుతున్న రాజ్యసభ కానీ నేను ఆయనది చూస్తుంటే అందుకని ఆయన గురించి చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను ఎందుకనంటే ఇంతవరకు నాకు అనిపించింది ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి చైర్మన్ ఇంకొకరు లేరండి నాకు తెలిసి పాత రోజుల్లో ఎవరు ఉన్నారేమో నాకు తెలియదు ఆఫ్ కోర్స్ మిగతా వాళ్ళంతా తక్కువ చేసి చూడండి అన్సారి అన్సారి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే వెంకయ్యనాయుడు క్రియేట్ చేయగలిగాడు కొంతమేర ఆయన నిష్పక్షపాతంగా ప్రవర్తించడానికి హుందాగా నా సభను నడవడానికి ప్రయత్నం చేశాడు కాకపోతే అతి సున్నిత మనస్కుడుగా ముద్రపడ్డాడు అక్కడ ఎందుకంటే ఏమాత్రం గొడవ చేయంగానే రాజ్యసభను వాయిదా వేయటం ఎందుకంటే ఆయనకి అయితే నచ్చేది కాదు ఎందుకంటే ఆ హుందాతనం పోతుంది బాధ కానీ అందరితోటి కూడా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయగలిగాడు అప్పుడు ఆయన టైంలో రాజ్యసభ చైర్మన్గా కానీ జనది జగదీప్ దిం ధంకర్ ఇంకొక అడుగు ముందుకేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈయన మాట్లాడే దాంట్లో ఎవరైనా ఏది మాట్లాడినా కూడా అథారిటీ అండ్లా రాజ్యసభ రూల్స్ని గురించి పుస్తకం చూడకుండానే ఆయన వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతున్నాడు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది అసలు పార్లమెంటు సభ్యుల బాధ్యతలు ఏంటనేది పదే పదే గుర్తు చేస్తుంటాడు పారిపోవట్లేదు సీన్ నుంచి వాయిదా వేసి అక్కడే ఉండి వాళ్ళు ప్రతి పార్లమెంట్ సభ్యుడు కూడా ఆశ్చర్యం ఏంటంటే తదేకంగా ఆయన చూస్తున్నారు ఎందుకంటే అదవరి గొడవ గొడవ చేసుకునేటువంటి పార్లమెంటు సభ్యులు కూడా ఎందుకంటే ఆయన ఎవరిని ఉపేక్షించట్లేదు అధికార పక్షాన్ని విపక్షాన్ని సమంగా మందలిస్తున్న వ్యక్తి ఇవాళ జగదీప్ భంకర్ ఎందుకంటే నిన్న జరిగినటువంటి లైవ్ నేను ఇవాళ ఇంకా మొదలు కాలేదు కాబట్టి నాకు తెలియదు కానీ నిన్న జరిగిన లైవ్లో చూస్తే నేను అసలు ఆయన ఏమిటి ఈవెన్ లీడర్ ఆఫ్ హౌస్ చెప్తున్నాడు మీ సభ్యులకు చెప్పండి ఇది మన బ మనకి ఇది కాదు అని చెప్పి లీడర్ ఆఫ్ హౌస్ని మందలించాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ని మందలించాడు మధ్యలో మాట్లాడిన ఫ్లోర్ లీడర్స్కి వాళ్ళ వాళ్ళ బాధ్యతలు అంటే గుర్తు చెప్పాడు వాళ్ళకి రూల్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు ఆయన ఇంగ్లీష్ అయినా హిందీలో అయినా ఏ సబ్జెక్టు దేంట్లో మాట్లాడితే అథారిటీగా రెండు భాషల్లో కూడా అసలు ఆయన మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది ఛానళ్ళకి ఒక హుందా కలిగినటువంటి చైర్మన్ సబ్జెక్టు పూర్తిగా అవగాహన ఉన్న చైర్మన్ హిందీ మీద ఇంగ్లీష్ మీద ఈక్వల్గా కమాండ్ ఉన్నటువంటి చైర్మన్ రూల్స్ పుస్తకం చూడగానే చూడకుండానే చెప్పగలిగేటువంటి చైర్మన్ రియల్లీ గ్రేట్ జగదీప్ ధంకర్ మాట్లాడే పద్ధతి ప్రవర్తించే పద్ధతి సభని కంట్రోల్ చేసే పద్ధతి చూస్తూ ఉంటే తిరిగి ప్రజలకి పార్లమెంట్ మీద గౌరవం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఒక్క సెషన్లోనే కొద్ది రోజుల్లోనే చెప్పలేకపోవచ్చు కానీ బట్ ఇట్ ఇస్ అన్ ఇండికేషన్ ఎందుకంటే ఆయన నడుపుతున్నటువంటి పద్ధతి చూసిన తర్వాత నాకైతే ఐ బికెమ్ ఫ్యాన్ ఆఫ్ జగదీప్ ధంకర్ ఎందుకంటే ఆ టైపులో చెప్పగలగాలి ఎందుకంటే చైర్మన్ గా తను అసలు దేశం మొత్తం ఏ విధంగా పార్లమెంటు సభ్యులను కోరుకుంటుంది మీరు అల్లరి చేయొద్దు ప్రతి వాళ్ళకి అవకాశం ఇస్తారు ముఖ్యంగా లీడర్ ఆఫ్ హౌస్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ప్రత్యేక కేటగిరీ వాళ్ళు ఏ మాట్లాడిన అవకాశం ఇస్తారు నేను ఇప్పటివరకైతే అట్లానే ప్రవర్తిస్తున్నాడు చూడటానికి మాత్రం నాకు చాలా ముచ్చటగా ఉంది ఆయన ప్రవర్తన చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో కాకపోతే ఏంటంటే అనొచ్చు రాజకీయాలను పక్కన పెట్టండి కానీ ఒక చైర్మన్గా ఒక హుందాగా అదే టైంలో అథారిటేటివ్గా సభా కార్యక్రమాలు నడుపుతున్నాడు జగదీప్ ధంకర్ అభినందిద్దాం స్వాగతిద్దాం తిరిగి పార్లమెంట్ హుందా తనం పునరుద్ధరిస్తుందని చెప్పి ఆశిద్దాం ఇది నాటి రామ్ టా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి